తండ్రికి తగ్గ తనయుడు యూత్ ఐకాన్ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను సంగారెడ్డి పట్టణంలోని ఐబీ నందు అంగరంగ వైభవంగా పట్నం మాణిక్యం డీసీసీబీ వైస్ చైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లా ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి టపాసులు పేల్చి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పనులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్నం మాణిక్యంతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు బీరయ్య యాదవ్, కొండాపూర్ మండల ఎంపీపీ మనోజ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు మందుల వరలక్ష్మి, కొండాపూర్ మండల రైతు బంధు అధ్యక్షులు మల్లేశం, బీఆర్ఎస్ నాయకులు నగేష్, భిక్షపతి, ప్రేమానందం, ప్రతాప్ రెడ్డి మరియు పిఎంకే యువసేన నాయకులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. కేటీఆర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి సంగారెడ్డి పట్టణంలో జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బీరా యాదవ్ గారు, వరలక్ష్మి గారు, కొండాపూర్ ఎంపీపీ మనోజ్ రెడ్డి గారు, కొండాపూర్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గౌరవనీయులు మల్లేశం గారు, రాష్ట్ర నాయకులు ప్రేమానందం గారు, రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు భిక్షపతి గారు, ప్రతాప్ రెడ్డి గారు కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి మన గొల్లపల్లి నగేష్ గారు, యువకులందరూ కూడా మొత్తం నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి యువకులు, మీడియా మిత్రులు అందరికి కూడా నేడు కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షల్లో భాగంగా మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు మా బీరాన్న చెప్పినట్టు, వరలక్ష్మక్క చెప్పినట్టు కేటీఆర్ గారు యువతకు ఆదర్శం. ప్రపంచంలోనే అతి పిన్న వయసులో ప్రపంచ దేశాలన్నిటిని కూడా చుట్టుముట్టి ఏ దేశంకి వెళ్ళినా కూడా ఆ దేశంలో ఆయన మాట్లాడేటటువంటి విధానాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి దేశ ప్రధానులు